పొడుపు కథలు. అది మనకు మాత్రమే సొంతమైంది, కానీ మనకన్నా దాన్ని ఇతరులే వాడుతుంటారు. ఏమిటది? పేరు నాకు బోలెడంత ఆకలి. ఏమైనా తినిపిస్తే వెంటనే లేచి కూర్చుంటా. ఎండినవైతే మరీ ఇష్టం. అవి తిని ఉత్సాహంతో ఎగసిపడతా. కానీ నీళ్లు మాత్రం తాగించకూడదు. అగ్నిని నీటిలో ఉంటే ఎగసిపడతాను, నేల మీదకు రాగానే కూలబడతాను. ఎవరిని? కెరటాన్ని. వెలుతురు ఉన్నప్పుడు మాత్రమే కనిపిస్తాను, చీకటి పడితే మాయమవుతాను. ఎవరో చెప్పగలరా? నీడని నన్ను మీరు కొలవగలరు, నా గురించి మాట్లాడగలరు. నన్ను బట్టే మీరు ఏమి చేయాలో నిర్ణయించుకుంటారు. కానీ నన్ను తాకలేరు, ఆపలేరు. మరి నేనెవరిని? సమయాన్ని నేను గాలి కన్నా తేలికైన దాన్ని, అందుకే గాలిలో తేలిపోతుంటాను. 100 మంది కలిసినా నన్ను పట్టుకోలేరు. ఎవరైనా ముట్టుకుంటే నేను మాయమవుతాను. మరి నేనెవరిని? నీటి బుడగని కొన్నప్పుడు నల్లగా ఉంటాను, వాడినప్పుడు ఎర్రగా మారుతాను. తీసివేయాలనుకున్నప్పుడు బూడిద రంగులోకి వస్తాను. నేనెవరో చెప్పగలరా? బొగ్గుని పచ్చగా ఉంటాను, కానీ ఆకుని కాను. మాట్లాడగలను కానీ మనిషిని కాను. ఆకాశాన్ని ఉండగలను కానీ మేఘాన్ని కాను. మరి నేనెవరిని? చిలుకని నాకు రెక్కలుంటాయి, కానీ పక్షిని కాను. బయట ఎక్కడా తిరగలేను, అడవుల్లోనూ ఉండలేను. ఇళ్లల్లో మాత్రమే నేనుంటాను, మీరు చెప్పినట్లే నడుచుకుంటాను. నేనెవరై ఉంటాను? ఫ్యానుని నాలో బోలెడు నదులున్నాయి, కానీ నీళ్లు మాత్రం లేవు. ఎన్నో దారులు కనిపిస్తాయి, కానీ ఏ వాహనము వెళ్ళలేదు. అన్ని దేశాలు ఉన్నాయి, కానీ భూమిని మాత్రం కాను. మరి నేను ఎవరినై ఉంటాను?
ప్రపంచ పటాన్ని. నా నిండా రంధ్రాలే అయినా నేను నీటిని భలేగా పట్టి ఉంచుతాను. చెప్పండి చూద్దాం. స్పాంజిని మీరంతా నన్ను సృష్టిస్తారు, కానీ మీరెవరూ నన్ను చూడలేరు. మరి నేనెవరిని? శబ్దాన్ని అందరూ నన్ను తినటానికి కొనుక్కుంటారు, కానీ ఎవరూ నన్ను తినరు. నేనెవరిని? కంచాన్ని నాకు బిందెలు లేవు, కానీ నీళ్ళన్నీ దాచుకుంటాను. నాకు ఫ్రీజర్లు లేవు, కానీ ఆ నీటిని గడ్డకట్టిస్తాను. నాకు రెక్కలు లేవు, కానీ గాల్లో తేలిపోతాను. నాకు దుప్పట్లు లేవు, అందుకే గాలిస్తే దాచుకున్న నీటినంతటిని కుమ్మరించేస్తాను. కనుక్కోండి చూద్దాం. మేఘాన్ని నేను శుభ్రంగా ఉన్నప్పుడు నల్లగా ఉంటాను, మురికిగా ఉంటే తెల్లగా అయిపోతా. బ్లాక్ బోర్డ్ నేను కరి చేస్తాను, కానీ పళ్ళు లేవు. కన్నీరు పెడతాను, కానీ నాకు కళ్ళు లేవు. ఎండ నాకు పడదు, వేడి నాకు శత్రువు. నేనెవరిని? మంచుగడ్డని ఓ బుల్లి ఇల్లు, అందులో ఓ పిల్ల. ఆ ఇంటికి కిటికీలు లేవు, తలుపులు లేవు. గోడలు పగలగొట్టి మాత్రమే బయటకు రావాలి. పగలగొట్టాక మళ్ళీ లోపలికి వెళ్ళటానికి ఉండదు. ఏమా ఇల్లు? కోడి గ్రుడ్డు తల లేదు, కానీ రక్షణకు గొడుగు ఉంది. పాము లేదు, కానీ పుట్ట ఉంది. ఏమై ఉంటుంది? పుట్టగొడుగు నన్ను వేసేవాళ్లే ఉన్నారు, కానీ తీసేవాళ్ళు లేరు. నేనెవరిని?
సున్నాన్ని. అమ్మ నాకు ఒకటి కోసి తినమని ఇచ్చింది. ఎప్పుడైతే నేను తినటం మొదలుపెట్టానో అప్పుడది ఎర్రగా ఉంది. తినటం అయిపోగానే ఆకుపచ్చ రంగులోకి వచ్చేసింది. అది ఏమై ఉంటుంది? పుచ్చకాయ. అడుగులు ఉంటాయి కానీ కాళ్ళు లేవు. పొడవుగా ఉంటాను కానీ నడవలేను. నేనెవరిని? స్కేలుని. రాకుతుంది కానీ పాము కాదు. చెట్లెక్కగలదు కానీ కోతి కాదు. ఆకలి వేస్తే నీటిని మాత్రమే త్రాగగలదు. అది ఏమిటి? పూల తీగ. రెండు రాజ్యాల భీకర యుద్ధం. కత్తులు లేని నిశ్శబ్ద పోరాటం. ఏమా పోరాటం? చదరంగం. నేను చాలా అందంగా ఉంటాను. సూర్యుడి వల్లే నేను పుడతాను. ఆకాశంలోనే కనిపిస్తాను కానీ ఎటు ఎగురలేను. నేను ఎవరినై ఉంటాను? ఇంద్రధనస్సును. నాకు నిలకడే లేదు. పట్టి బంధిస్తే తప్ప ఎక్కడా ఆగలేను. దేనికి అంటుకోను. మరి నేనెవరిని? పాదరసాన్ని. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు బాటా ఛానల్. అండ్ ఫ్రెండ్స్, డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్.